నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తిలకపల్లి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకొక అంశం వెలుగులోకి వస్తూనే ఉన్నది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశాలు ఏది నిజం ఏది అబద్ధం ఇలా జరుగుతుందా లేదా ఎవరికి కూడా అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న అంశం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారట ఆయన కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి అక్కడి నుంచి బరిలో దిగబోతున్నారు భారతీ గారికి ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి నిలబెట్టబోతున్నారు ఏంటి వ్యూహం ఎందుకు ఈ ఈ రకమైన ప్రచారం జరుగుతుంది ఇందులో వాస్తవాలంతా చాలా కీలకమైన పరిణామం ఒకవేళ అదే కానీ జరిగితే అంటే బీజేపీతో దగ్గరగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో ఉండాలని యోచిస్తున్నారా ఇంకా ఐదు సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏమన్నా కేసుల అంశమేనో వేరే అంశం ఏమన్నా ఆయనకి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉంటుందేమో అని ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళినా ప్రశాంతంగా ఆయన ఉండనిచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే నూట అరవై నాలుగు మంది ఉన్నారు ఒకవేళ బీజేపీ వాళ్ళు వీళ్ళని అనకపోయినా సరే నూట అరవై సుమారు పైసలకే ఉన్న నేపథ్యం సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారా ఇసుక ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కూడా ఇదొక కారణం ఇసుక మాఫియా దో చేశారు ఇసుక అందకుండా చేశారు అనేది చాలా అంశాలు వచ్చినాయి ఉచిత ఇసుక ఈరోజు అమల్లోకి రానుంది ఇది ఇది కూడా చాలా కీలకమైన పరిణామం మరొక వైపు కొత్త విధానాలకి కొత్త వరవడికి శ్రీకారం చూద్దాం ఎమ్మెల్యేలు అవనియండి లేకపోతే వాళ్ళు ముఖ్య క్యాడర్ అవనియండి ఏ అధికారినైనా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినా తమకు నచ్చినట్లుగా ఏమైనా చర్యలు చేపట్టినా ఇమ్మీడియట్గా కొరడా జులిపిస్తాను పదవి ఎంత ఈజీగా వచ్చిందో అంత ఈజీగా పోయే ప్రమాదం ఉందని చెప్పి ఆయన హెచ్చరించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి మరొక వైపు వైఎస్ జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ షర్మిల గారు ఇక్కడ అన్న విధంగా అమరావతిలో రేవంత్ రెడ్డి గారితో ఈవెంట్ ఇవ్వాలనిపిస్తే మళ్ళీ అన్నా చెల్లెలు అటు అటు ముఖం ఇటుమకం పెడ ఎడమం పెడమొఖంగా ఉన్న నేపథ్యం ఇవన్నీ కూడా మనతో పాటుగా చర్చిందని తెలపాలి రవి గారు సిద్ధంగా ఉన్నారు రవి గారు నమస్తే అండి నమస్తే అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప నుంచి పోటీ చేయబోతున్నారండి అవినాష్ రెడ్డి గారితో రాజీనామా చేయించి పులివెందుల నుంచి భారతి గారు ఎలా చూడాలి ఈ వార్తని అంటే ఈ వార్త ప్రచారంలో ఉంది బాగా కథనాలు కూడా ఒకటి రెండుసార్లు వస్తున్నాయి అది ఎక్కువ భాగం తెలుగుదేశం సంబంధిత దీని నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది నిజాలు ఇంకా ఇప్పటికేదో ఆ పార్టీ వాళ్ళు ఎవరో అటువంటి చెప్పట్లేదు ఇంకోటి కూడా బలంగా ఉంది కాంగ్రెస్లో కలుస్తారు చాలామంది కాంగ్రెస్లో వైసీపీని కలుపుతారు ఆ దిశలో చాలా ప్రయత్నం జరుగుతుందని నన్ను కూడా ఒకరిద్దరు చాలా సీనియర్లు లేకపోతే ప్రభుత్వంలో మంత్రులుగా వాళ్ళు ఇలాంటి వాళ్ళు అడుగుతారు ఏంటి ఎలా ఉంటుంది మీ అంచనా ఏంటి లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది ఇట్లా ఇటువంటి ఎంక్వైరీలు కూడా చేశారు వాస్తవంలో లేదని నేను కూడా అలాగే ఇతర పార్టీల నాయకులు కూడా ఇలా అంట కదా అని అడుగుతూ అన అంటున్నారు కానీ ఈ రెండు విషయాల మీద కూడా నేనైతే తొందరగా ఇప్పటికిప్పుడు ఏదో జరుగుతుంది అని అనుకోవట్లేదు ఎందుకంటే మొన్న జగన్ మెజారిటీ తగ్గింది చాలా కష్టం మీద బయటపడ్డారు సో ఈ పరిస్థితుల్లో రాజీనామా చేయదలుచుకుంటే మొత్తం రాజీనామా చేయటం తప్ప మళ్ళీ ఎన్నికల్లో గెలిచేటటువంటి రిస్క్ ఇప్పుడు పెట్టుకుంటారనేది ఒక పెద్ద ప్రశ్న ఓకే జగన్ రాజకీయ జీవితంలో ఎంపీకి పోటీ చేసి మళ్ళీ గెలిచి అమ్మగారిని కూడా గెలిపించుకొని తన మొదలు పెట్టిన మాట నిజమే కానీ ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితి గడుగా ఉంది కాబట్టి ఇంకొకటి లేఖలేక గెలిచిన అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి చుట్టూ ఉన్న చాలా వివాదం షర్మిల టార్గెట్గా కూడా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పోటీ పోయినాయి జరిగిన నేపథ్యంలో ఇప్పుడు అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించాలి అక్కడ నిలబడాలి మళ్ళీ తను చేయాలి ఇంకో సీటుకు విజయమ్మ గారిని చేయిస్తారని లేకపోతే భారతిని చేయిస్తారని రకరకాలు ఐ థింక్ ఇవన్నీ ఎక్కువ భాగం ఊహాగానాలుగా నడుస్తున్నాయేమో అని నేను భావిస్తున్నాను అంత రిస్క్ తీసుకోవడానికి సమయంలో ఈ పదవిలో ఉండి సభను ఏదో బహిష్కరించో అది సభకు దూరంగా ఉంటే అదొక తీరు కానీ మళ్ళీ ఒక ఎన్నిక అది కూడా ఎన్నిక ఇప్పుడే వస్తుందని కూడా ఏం లేదు మీరు రాజీనామా చేస్తే వెంటనే ఎన్నికల సంఘం ఎన్నిక పెట్టదు రెండవది వాళ్ళు కనుక కేంద్రం అనుకూలత అయితే వీలైనంత జాప్యం కూడా చేస్తారు అందువల్ల అంతా నిజం కాకపోవచ్చు నేను భావిస్తున్నా అంటే ఈయనప్పుడు ఈ టైంలో పార్లమెంట్లో ఉండడం అవసరం అండి సిచ్యువేషన్లో అంటే దాని మీద కూడా చర్చ చేశారు కదా ఇప్పుడు పార్లమెంట్లో ఆయన చేయగలిగింది ఏమీ లేదు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా అధికారంలో భాగం పంచుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా వీళ్ళంతా ఆయన ఇప్పుడు ఢిల్లీలో ఉంటాం కంటే రాష్ట్రంలో పునాదిని కాపాడుకోవటం దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది తప్ప అక్కడ ఉండేటటువంటి అవకాశం లేదు అన్నిటికంటే ముఖ్యంగా అవినాష్ రెడ్డి గెలవటం అనేది జిల్లాలో ఈ రెండు స్థానాలు గెలవటం వాళ్ళు పట్టు నిలుపుకోవడానికి కొద్దిగా గొప్ప ఊపిరి నిలబెట్టినటువంటి ఒక అంశం అంటే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య దీని మీద రాష్ట్రం అంతా చాలా దుమారం బహుశా రాష్ట్రంలో జగన్ ఓటమిలో కొంత శాతం తప్పకుండా ఈ అంశం ప్రభావం చూపింది కానీ అంశంలో కీలకమైన వివాదానికి లేదా విమర్శకు కారణంగా ఉన్న వ్యక్తి గెలిచాడు సో దాన్ని కొంతకాలం అలా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పటికిప్పుడు అంత రిస్క్ అయితే ఏం తీసుకోరు ఏదైనా భవిష్యత్తులో అలాంటి చూస్తే మనం చెప్పలేం అయితే ఆయన సభకి వెళ్తారా లేదా సభ అదైతే తీవ్ర సందేహం వెళ్ళరేమో స్పీకర్కు లేఖ రాయటం ఇవన్నీ కూడా సభను అవాయిడ్ చేయడం కోసం ప్రతిపక్ష నాయకుడు అనేది తీసుకొచ్చారు కానీ నిజంగా ప్రతిపక్ష హోదా కోణంలో కాదు అదేం వస్తుందని కాదు ఇస్తారని కాదు తెలిసే దాన్ని ఒక అడ్డం అయ్యాలి కాబట్టి అది చేశారని అంతవరకు మనం చెప్పొచ్చు రాజీనామా చేసే సమస్య అంత సులభంగా ఉన్న పదకొండులో ఒకటి ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి రిస్క్ తీసుకునేంత సాహసం దుస్సాహసం జగన్ ఇప్పుడు చేయలేరని నేను అనుకుంటున్నాను ఇంకా కాంగ్రెస్లో కలవటం కాంగ్రెస్ వైపు వెళ్ళటం ఈ విషయానికి వస్తే ఆయనగా అయితే వెళ్ళరు మొదటిది రెండోది కొంతమందికి ఇంకా ఏం చేయాలి ఐదేళ్ల పాటు అన్న ఇది వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే అన్నీ ఆయన కర్త కర్మ క్రియాన్ని ఆయన చుట్టూ తిరిగా ఇప్పుడు కూడా మళ్ళీ అవే మోసుకుంటేందుకు కొద్ది రోజులు కాంగ్రెస్లో చేరితే నడవచ్చు కదా అనే ఒక ఆలోచన మటుకు కొంతమందికి ఉంది అది ఎలా నడుస్తుందో మనం చూడాలి అంటే ఇంకా కాంగ్రెస్ ఇప్పుడు పుంజుకొని చాలా ఏళ్ళుగా అసలు అదృశ్యమైపోయింది కాంగ్రెస్ ఏది విభజన ఈ పదేళ్లలో ఇప్పుడు ఒక్కసారిగా అంటే షర్మిలో వచ్చినందుకు కొంచెం విషయాలు ఎక్కువ ఉండొచ్చు మీరు చెప్పిన తర్వాత చర్చలో మనం ఆ విషయాన్ని మనం చర్చించవచ్చు